ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య చ రాహువే కేతువే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ హరిహర హిరణ్య గర్భ త్రిమూర్తిమాత్మక వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః. నమస్తే అండి, ఆమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. వృషభ రాశిలోకి సూర్య సంచారం అండి. ఈ యొక్క మే 15 తర్వాత నుండి ఆరు రాశులు వాళ్ళకి సంపద వర్షం కురవబోతుంది. ధనవర్షం, సంపద వర్షం, కుబేర యోగం, రాజయోగం ఆరు రాశులకండి. ఒకటి కాదు, రెండు కాదు, ఆరు రాశులకి అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. చాలామందికి నేను అప్పుల్లో ఉన్నాను, నా జీవితం ఇంకా మారదా, లేదు నాకంటూ ఒక మంచి సక్సెస్ ఉండదా, నాకంటూ ఒక లైఫ్ రాదా, నేను ఎప్పుడు ఇంకా ఇంతేనా, నా జీవితంలో ముందుకు పోలేనా, లేకపోతే నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరా, నాకంటూ ఒక గుర్తింపు ఎప్పుడు వస్తుంది, నేను 10 రూపాయలు సంపాదించి ఒక నెంబర్ 1 పొజిషన్ చేరుకోవాలి అనే తపనున్న వాళ్ళందరికీ కూడా ఒక యోగం, ఒక మార్పు, ఒక రూటు, ఒక అవకాశం అని చెప్తున్నా. సూర్యుడు వృషభంలోకి రావడం అంటే ఒక బాగా పాతాళంలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, అప్పుల్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ నిలబడి మంచి జీవితాన్ని, మంచి వ్యాపారాత్మకమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి కానీ, కొంతమంది సహాయ సహకారాలు మీ జీవితాన్ని మార్చే దిశగా ముందుకు వెళ్ళిపోవడం కానీ తప్పకుండా జరగబోతుంది. మీరు అనుకున్న దానికన్నా కూడా రెట్టింపైన జీవితాన్ని చూడబోతున్నారు. ఒక అల్టిమేట్ సక్సెస్ని అయితే మీరు 200% చూస్తారు, అందులో డౌట్ లేదు. మీరు ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, ఈ యొక్క వృషభంలోకి రవి సంచారం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఆస్తులు కూడా సంక్రమించేలా చేస్తుంది. రవి సూర్యుడు కదా, సూర్యుడు ఆస్తికి కూడా కారకుడు అవుతాడు. ఆస్తు సంపాదనకి పదవి కారకుడు, పదవులు వస్తాయి, కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలుస్తారు, కొంతమంది ఎంపీలుగా గెలుస్తారు. రానున్న రోజుల్లో మీ రాత మారబోతుంది రవి ద్వారా. మరీ ముఖ్యంగా ఆరు రాశులు, వాళ్ళలో మేష, వృషభ, మిథున, సింహ, తుల, కుంభరాశులు ఆరు రాశులకండి అల్టిమేట్ సక్సెస్ ఉండబోతుంది. మీరు అన్ని విషయాల్లో కూడా మీరు 1 పొజిషన్ చేరుకుంటారు. ఇన్ కేస్ అదే రవి మీ జన్మ జాతకంలో కనుక లగ్న వ్యయాధిపతిగా ఉన్నా, అంటే లగ్నం నుంచి 12వ స్థానంలో ఉన్నా, 6వ స్థానంలో ఉన్నా, 3వ స్థానంలో ఉన్నా, మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి వడమాల పూజ చేయించుకోవాలి. ఆంజనేయ స్వామి టెంపుల్లో మీరు ఆంజనేయ అష్టకాన్ని పఠించాలి. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయాన్ని 9 ప్రదక్షిణలు చేయాలి. వీలుంటే మనకు వడమాల అంటారు ఆంజనేయ స్వామికి, అది ఒక 7 వారాల పాటు చేయండి, 7 శనివారాల పాటు. ఈ రాశుల్లో ఒకవేళ రవి గనక నెగిటివ్ ప్లేస్లో ఉంటే, ఇలా చేస్తే మీకు అన్నింటా విజయమే సిద్ధిస్తుంది. కొంతమందికి పేరులో కూడా సంఖ్యాదోషం ఉంటుంది. ఇప్పుడు మీ పేరు లోకేష్ అనుకోండి, లో అంటే డౌన్ఫాల్ అనమాట, లేదా లోకేశ్వర్ రావు వార్ ఉంటుంది, ఆర్యవర్ రావు ఉంటుంది. మీరు మేషరాశి పుట్టారు కానీ పేరులో రాంగ్ నెంబర్ ఉంది, రాంగ్ ప్రొనౌన్సియేషన్ ఉంది, దానికి టోటల్ పేరులో కొన్ని అక్షరాలు మార్చాలి. ఒక అక్షరం మార్చండి, రికార్డు మార్చక్కర్లా, జస్ట్ సిగ్నేచర్ మార్చండి, అల్టిమేట్ సక్సెస్ ఉంటుందండి. అన్ని విషయాల్లో కూడా ఒక అనుకూలమైన జీవితాన్ని పొందొచ్చు, ఎందుకంటే పేరులో జాతకాన్ని మార్చే శక్తి పేరుకు ఉంటుంది. పేరులో సంఖ్యాదోషం ఉంటే ఏ రిజల్ట్ రాదు. కాబట్టి ఇమీడియట్గా మీ పుట్టిన తేదీ నెంబరు లేదా డేట్ టు నెల సంవత్సరం వచ్చే డెస్టినీ నెంబరు మీ పేరులో ఉండేలా ఒక అక్షాన్ని సరిచేసుకుని చూడండి, అద్భుతాలు చూస్తారు, అదృష్టాన్ని తప్పకుండా పొందొచ్చు. మీకంటూ గుర్తింపు ఉండే జీవితాన్ని మీరు పొందొచ్చు. రవి ద్వారా వృషభంలో అల్టిమేట్ మార్పులు ఈ ఆరు రాశులకు ఉంటుంది. డబ్బు చేరుతుంది, నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు, రావాల్సిన అమౌంట్లు వస్తాయి, ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే ఇచ్చే యోగం. ఇన్ కేస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు పేరులో లోపం ఉంటే మాత్రం జరగదు, పేరు సరిచేసుకోండి. రికార్డు, ఆధార్ కార్డు, పాస్బుక్లు, పాన్ కార్డు ఎక్కడ మార్చబడలేదు, జస్ట్ సంతకం ఇంప్లిమెంట్ చేయండి, 200% లైఫ్ స్టైల్ మారుతుంది. అల్టిమేట్ సక్సెస్కి ఈ యొక్క ఆరు రాశులు 1 పొజిషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలియజేస్తున్నా. ఇన్ కేస్ మీ సమస్యలు ఏదైనా అధికంగా ఉంటే మాత్రం స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. తద్వారా మీకు సంబంధించినటువంటి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జమాలజీ, జీటెన్ ప్రాలజీ సిస్టమ్ ఇన్ని పద్ధతులు నేను ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తెలుసుకుని ముందుకెళ్ళండి. అద్భుతమైనటువంటి ధనయోగానికి పాత్రలుగా మీరు నిలబడాలని కోరుకుంటున్నాను.
సో థ్యాంక్ యూ వెరీ మచ్.